వేములవాడ అర్బన్ మండలం సాతిరాజుపల్లిలో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ప్రారంభించారు. సుభాష్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీలో సుమారు 35 జట్లు పాల్గొన్నాయి. టోర్నీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 15,000 రూపాయలు, రెండవ బహుమతిగా 10,000 రూపాయలు ప్రైజ్ మనీ అందించనున్నామని నిర్వాహకులు తెలిపారు. యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడా రంగంలో రాణించాలని సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి అన్నారు. క్రీడలతో శారీరక మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పారు. టోర్నీని నిర్వహిస్తున్న సాతిరాజుపల్లి యువకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మూడో వార్డు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, మాజీ ఎంపీటీసీ సంగస్వామి, నిర్వాహకులు రాజశేఖర్, రాకేష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడలోని శాతిరాజుపల్లి వద్ద 1వ, 2వ, 3వ వార్డుకు సంబంధించిన శాతిరాజుపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ సోదరులు రాజశేఖర్ వారి మిత్రబృందం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. సోదరులు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ గారు, మాజీ ఎంపీటీసీ సంఘస్వామి, సుభాష్ యువజన సంఘం అధ్యక్షులు సాయి, మిగతా మా గ్రామాన్ని సంబంధించి ఇంద్రనగర్ సోదరులు ఈరోజు మొదటి మ్యాచ్గా సీర్లవంచ వర్సెస్ శాతిరాజుపల్లికి చెందిన ఇంద్రనగర్ టీం తలబడనున్నాయి. గెలుపు క్రీడలలో గెలుపు ఓటములు సహజం కనుక క్రీడాకారులు ఎవరైనా గెలుపునైనా ఓటమినైనా దాన్ని లైట్ తీసుకొని ఇక ముందు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి తప్ప దానిని ఏదో మనసులో పెట్టుకొని వేరేలాగా ఆలోచించొద్దని చెప్పి క్రీడాకారులకు నా విన్నపం. ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాతిరాజుపల్లి గ్రామంలో ఇక్కడ ఈ యొక్క ప్రైమరీ స్కూల్ వద్ద ఇక్కడ ఈ గ్రామానికి చెందిన రమేష్, రాజశేఖర్, ప్రశాంత్, రాకేష్ వీళ్ళ ఆర్గనైజర్లు కలిపి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది. దీనికి మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యువత ముఖ్యంగా క్రీడలలో ప్రధానంగా క్రికెట్ని మరి ఆసక్తిగా ఆడుతూ ఉంటారు యువత అంతా. మరి మేము యువత కూడా విజ్ఞప్తి ఏంటంటే క్రీడలపై దృష్టి పెట్టి క్రికెటే కానీ, వాలీబాలే కానీ, కబడ్డీ కానీ ఇలాంటి క్రీడల మీద దృష్టి పెట్టి మరి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా, మరి సమయాన్ని వృధా చేయకుండా మరి చక్కగా చదువుకుంటూ క్రీడలపై దృష్టి సారించాలని విన్నపిస్తున్నాం. ఈరోజు పెడుదారిన పడుతున్న యువతకు ఒక ఆదర్శంగా ఈ టోర్నమెంటు, వాలీబాల్ టోర్నమెంట్ కావచ్చు, కబడ్డీ టోర్నమెంట్ కావచ్చు, క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు, ఈ యూత్ను చెడు అలవాట్లకు దూరంగా చేయడానికి ఈ టోర్నమెంట్లు ఎంతైనా ఉపయోగపడతాయి. అదేవిధంగా యువత చదువుతో పాటు క్రీడకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, ఓటమి గెలుపు అనేది సహజం, గెలిచిన అంత మాత్రాన అది ఆనందపడాల్సిన అవసరం లేదు, ఓడిపోయిన వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, గెలిచిన గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలి.